ఒక అవకాశం ఉంది. దానికి మించి దీనికి తోడై ఒక టెక్నాలజీతో అద్భుతంగా తీశారు. అయితే సెకండ్ హాఫ్లో ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితేనేమి రైతులకు సంబంధించి ఒక అమెరికాలో ఉండి వాళ్ళ నాన్న శవాన్ని కూడా రాలేకపోతుంది. ఒక యూత్ కానీ రైతులకు కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ చూడదని చెప్పాను. వెళ్ళి కూడా హీరోయిన్ అయితే సూపర్గా హావభావాలు కానీ హీరో కూడా బ్రహ్మాండంగా చేశారు. ప్రొడ్యూసర్ కానీ మంచి కమర్షియల్ వస్తుంది. మీకు ఎలా అనిపించింది? సినిమా సూపర్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న కాలం రీసెంట్గానే బాగున్నాయి. మాలో కూడా సాఫ్ట్వేర్ సినిమా సూపర్ ఉంది. మరి ఏడుస్తున్నారండి ఫీలింగ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎమోషనల్ లాస్ట్ సాంగ్ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ మస్ట్ వాచ్ ఫిల్మ్. రీసెంట్ టైమ్స్లో బలగం తర్వాత తెలంగాణ బ్యాక్డ్రాప్లో అంత అథెంటిక్గా ఆర్థెటికల్గా తీసిన ఫిల్మ్ బలగం ఇదే అంటే ఇది చాలా గుర్తుండిపోయే సినిమా. 7 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి ఫ్రైడే. 7 మూవీస్లో అంత హార్ట్ టచింగ్ ఫ్యామిలీ మూవీ రకం. థర్డ్ ఫిల్మ్ రమేష్ చెప్పాలి కదా, ఆయనది ఆయన సినిమాలో ప్రతి సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ టెక్నికల్గా సౌండ్ లైన్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. ప్రొడ్యూసర్ చాలా బాగా ఖర్చు పెట్టారు. సినిమా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ప్యూర్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మస్ట్ వాచ్ ఫిల్మ్. థ్యాంక్ యూ. నేను మీ నాదిలా. నేను సినిమా చూసి చాలా రోజులు అయ్యింది, కానీ ఈరోజు ఈ సినిమాకి నేను రావాల్సి వచ్చింది, చూడాల్సి వచ్చింది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారితో నాకు చాలా అనుభవం ఉంది. విజయదుర్గ గారితో కానీ బాలాజీతో కానీ గాయత్రితో కానీ నాకు చాలా 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 సంస్కృతాలు ఉన్నాయి. దానికోసం ఈరోజు నాకు ఈ సినిమాకి వచ్చాను. ఈ సినిమా ఎప్పటిలాగే రాజేంద్ర ప్రసాద్ కామెడీగా చూడొచ్చు, కామెడీగా ఇందులో చూడకండి. ఇది చాలా అద్భుతమైన సినిమా. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. చూడాల్సిన సినిమా, మరీ మరీ చూడాల్సిన సినిమా. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ సీరియస్గా చేశారు. 7% కళ్ళలో ఇప్పటివరకు చేశారు. ఇప్పుడే వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ. తప్పకుండా మీరు మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లగ్గం సినిమా చూడాలని మరీ మరీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రాజేంద్ర గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సార్, సాఫ్ట్వేర్స్ గురించి ఉన్నది కదండి కథ, ఎలా అనిపించింది సార్ ఇప్పుడు ఈ జనరేషన్కి? సాఫ్ట్వేర్ కూడా గుండె హార్డ్వేర్ అవుతుంది. సాంగ్స్ గట్ట ఎలా అనిపించినాయి? సాంగ్స్ క్లైమాక్స్ సాంగ్స్ అయితే కళ్ళల్లో నీళ్ళు కడుపునైతే ఉండవండి. కంపల్సరీ చాలా బాగుంది. ఎవరు మిస్ అవ్వకండి. మరీ మరీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా చేతిలో పట్టుకుని వస్తున్నాను. మీ ఫ్రాంక్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ అని చెప్పి ఏవేవో పోగొట్లు పోతుంటారు కదా. ఎటు వెళ్ళినా ఉదయించింది ఏమంటారు, పొద్దున ఎటు వెళ్ళిన తర్వాత పొద్దున వరకు ఇంటికి వస్తారంటారు కదా. ఎటు పోయినా కానీ ఇంటికే రావాల్సిందని అంటారు కదా. అటు సాఫ్ట్వేర్ పోగొట్లు ఏ పోగొట్లు అని చెప్పేసి పెద్ద పెద్ద పోగొట్లు పోతూ ఉంటారు మన యూత్ ఇప్పుడున్న జనరేషన్లో. కానీ ఈ సినిమా చూసినప్పుడు మాత్రం ఎప్పుడైనా కానీ సాఫ్ట్వేర్ అనే ఆలోచన కూడా రాకుండా, ఎందుకంటే కన్న తల్లిదండ్రులను వచ్చేసి ఎక్కడో ఏదో మూలన బతుకుతూ వాళ్ళు విన్నారా బ్రతుకున్నారా తిన్నారా లేదా అనేది, అంటే అలాంటి సిచ్యువేషన్ని ఎంత క్లియర్ కట్గా చూపించారంటే అంత క్లియర్ కట్గా చూపించింది. నిజం చెప్తున్నా, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక ఫీల్ అనిపించింది. నేను ఏడ్చుకుంటూనే ఉన్నా సినిమా మొత్తం. నాకు ఒక్కొక్క ఫీల్ నేను ఫీల్ అవుతూనే ఉన్నా. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను కూడా ఒక పెళ్లి కొడుకునే, తొందరలో నా పెళ్ళి ఉంది. బట్ అందుకే నేను వచ్చి నా చూద్దాం ఎట్లుంటుంది పరిస్థితి అని క్లియర్ కట్గా నేను నాకున్న సిచ్యువేషన్ అక్కడ సినిమా చూసుకుంటాను. ఫ్యామిలీ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీని తీసుకురావాలి అని చెప్పేసి కూడా టీం వాళ్ళు చెప్పారు. నిజం చెప్తున్నా, చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు కూడా చూడాల్సిన సినిమా. అండ్ మా ఫ్యామిలీలో మా సిస్టర్స్ కూడా తీసుకొచ్చిన. మా సిస్టర్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది అసలు సినిమాలో. మొత్తం చెప్తున్నా కదా, ఒక పల్లెటూరితనం, ఇంకోటి ఏంటంటే మనిషి ఒక బ్రతకాల్సిన విధానం ఏంటనేది క్లియర్ కట్గా చూపించింది. ఇంకోటి ఏంటంటే పెళ్ళి అంటే ఎట్లుండాలి, ఎట్లా చేయాలి, పల్లెటూరు విధానంలో కావచ్చు, అసలు పెళ్ళి అనేది ఏ విధంగా జరగాలి. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ అయిపోయింది ఫోటోషూట్లు, వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్లు అవి అని చెప్పేసి అంటారు కదా. అదనేది లేకుండా చేసుకున్నారు ఈ పెళ్ళి. అంటే బలగం అనేది అంతా మరో బలగం కంటే ఎక్కువనైపోయింది చెప్తున్నాను కదా. బలగం తర్వాత ఈరోజు నేను ఈ సినిమా చూసి చాలా ఏడ్చిన. బలగం సినిమా చూసి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏడ్చుకుంటూనే ఉన్నా. ఈ సినిమా మళ్ళీ ఏడ్చిన. పెళ్లి గురించి అంటే పల్లెటూరుతనం పెళ్ళి ఈ పెళ్లిలో చూపించారు అంతే. ఇది ఒక పెళ్లి ఈరోజు జరిగింది అనుకుంటున్నాను అంతే. అండ్ ఇంకొకటి అందరికి కూడా చెప్తున్నా, ఇప్పుడున్న యూత్ కావచ్చు ఎవరైనా కావచ్చు, ఏదో చెత్త సినిమాలు చూసి చెత్త ఆలోచన పెట్టుకోకండి. ఈ సినిమా ఖచ్చితంగా రండి. అండ్ పిల్లల పేరెంట్స్ అందరికీ చెప్తున్నా, చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళకి, ఎంత పెద్దవాళ్ళనే పర్లేదు, ఈ సినిమాకి మీ పిల్లల్ని పంపించండి. ఖచ్చితంగా పంపించండి. మంచి అలవాటు నేర్చుకుంటారు ఈ సినిమా చూసుకుంటారు. 100% చెప్తున్నా.